ఇక డీటెయిల్స్ చూస్తే ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఓటర్లతో సమావేశమయ్యారు. కళ్యాణ్ నగర్ లోని బ్లూ స్టార్ హోటల్లో కొంతమంది ఓటర్లతో కలిసి సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునే యత్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ విషయంలో వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్ జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య అసాధ్యమనిగింది. అయితే మాగంటి ప్రధాన అనుచరుడు విజయ్ సింహను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఓటర్లతో సమావేశమయ్యారు. కళ్యాణ్ నగర్ లోని బ్లూ స్టార్ హోటల్లో కొంతమంది ఓటర్లతో కలిసి సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇక మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు మాగంటి గోపీనాథ్ తర్వాత కొంతమంది అనుచరులు కలిసి ఓటర్లతో మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళను అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారని చెప్పారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అంటే అక్కడి నుంచి వెళ్ళమని చెప్పి అడిగినప్పుడు కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ తన అనుచరులతోటి పోలీసు తోటి వాగ్వాదం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెళ్లేందుకు ప్రయత్నం చేయకపోవడంతో దీని మీద ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో పోలీసులు సమయం పాటించి ఇక్కడ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ప్రకటనకి వీలు లేదు. ప్రస్తుతం అయితే మాత్రం 144 సెక్షన్ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్తున్నారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడికి పంపించే ప్రయత్నం. చివరకు దీనికి సంబంధించి డీసీపీ విజయ్ కుమార్ కల్పించుకొని సద్దుమణగలు చేశారు. తర్వాత దీంట్లో మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు విజయ్ సింహను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద వీళ్ళందరూ కూడా అంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ అభ్యర్థి పద్మారావు గౌడ్, తర్వాత జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగనే వీళ్ళందరూ కూడా కళ్యాణ్ నగర్ లోని బ్లూ స్టార్ హోటల్ దగ్గర కొంతమంది ఓటర్స్తో కలిసి టీ తాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద డీసీపీ అక్కడికి చేరుకుని అక్కడ వాళ్ళతో మాట్లాడి తర్వాత గొడవను సర్దుమరుగేటట్టు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మాత్రం ఈ మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు ఎవరుతున్నారో విజయ్ సింహను పోలీసులు ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అతను కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసి గ్యాదరింగ్ చేస్తా ఉన్నాడు. తర్వాత అతను కనుక అంటే ఉంటే అక్కడ పరిస్థితి విషమించే అవకాశం కనిపిస్తా ఉంది, రెచ్చగొట్టే రకంగా ఆయన బిహేవ్ చేస్తామని చెప్తున్నారు కూడా ప్రస్తుతం ఆయన అనుభవం తీసుకుని తెలుస్తాను. సాయంత్రం పూట అతను విడుదల చేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.